హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రగ్్యాస్ లిటిల్ హార్ట్స్ నిజామాబాద్కి దగ్గరలో నిర్మల్ జిల్లా బాసర గ్రామంలోని నానసరస్వతి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చామండి ఈరోజు మనకి హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ టైంలో ఒక ట్రైన్ అయితే ఉంటుందండి అది బాసర గ్రామం వరకు వస్తుంది వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు పన్నెండు నలభై అలా అవుతుందండి ఇక అక్కడి నుంచి మనకి ఫ్రీగా బస్ సర్వీస్ ఉంటుందండి దేవాలయం వరకు మనకి ఆ టైంకి టెంపుల్ క్లోజ్ అయ్యే వేళ అవుతుంది కాబట్టి అక్కడ గోదావరి ఘాట్ దగ్గర కావాలంటే గోదావరి నదిలో స్నానం చేసి అక్కడ శివాలయాన్ని దర్శించుకొని అయితే ఇక్కడికి రావచ్చండి మధ్యాహ్నం రెండింటి నుంచి అమ్మవారి దర్శనం అయితే ఉంటుందండి అమ్మవారి పుట్టిన నక్షత్రమైన వసంత పంచమి నాడు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడ ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారండి ఆనాడైతే రద్దీ ఎక్కువగా ఉంటుంది అలాగే అమ్మవారి గుడి దగ్గరే మనకి వెనక వైపు శివలింగం ఉంటుందండి నేలలోకి గుడికి ఎడం వైపున పక్కన వరండాలోంచి పైకి వెళ్తే మహంకాళి అమ్మవారి దేవాలయం ఉంటుందండి తప్పకుండా దర్శించుకోండి అక్కడైతే రాతి కుంది మీద దీపం పెట్టుందండి అలాగే గుడి నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత వెంటనే గోశాల గుహ ఉంటుందండి గోశాల అయితే మధ్యాహ్నం టైం కావడం వల్ల క్లోజ్ అయిపోయింది ఇక వ్యాస గుహ అయితే ఓపెన్ ఉంటుందని మేము అక్కడికి వెళ్తూ ఉన్నామండి ఇది కొంచెం కొండల్లో గుట్టల్లో చిన్న చిన్న రాతి మెట్లతోటి డిజైన్ ఉన్నారండి రెయిీ సీజన్లో వస్తే ఇక్కడ ఇంకా చాలా బాగుంటుందేమో అనిపించింది పూజకి సంబంధించిన పూజా సామాగ్రి బుక్స్ పెన్సిల్ లాంటివన్నీ ఇక్కడ షాప్లో సేల్ చేస్తూ ఉంటారండి వీళ్ళు మరీ ప్రెజరైజ్ చేస్తున్నారు తీసుకోండి తీసుకోండి అని అలా నొక్కి చెప్పడం ఎందుకో ఇబ్బందిగా అనిపించింది మొత్తానికైతే ఇలా గుట్టల్లో రాళ్ళని దాటుకుంటూ గుహ దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ ఈ స్టెప్స్ దగ్గర ఒక నోటీస్ లాంటిది పెట్టారు అది ఏంటి అనేది నాకు క్లియర్గా అర్థం అవ్వలేదు నేను సంథింగ్ ఏదైనా వనం పేరని రాశారేమో అనుకున్నాను మొత్తానికైతే గుహ దగ్గరకు వచ్చేసామండి గుహ ప్రవేశ రుసుము వచ్చేసి ఐదు రూపాయలండి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే కొండ రాళ్ళ మధ్యలో ఉన్న చిన్న గ్యాప్లో ఈ విధంగా వేసముని విగ్రహం మరియు అమ్మవారి విగ్రహం అయితే ఉందండి धृतराष्ट्रवाचा धर्म क्षेत्रे कुक्षेत्रे सुत्सव मा पांडवा चकीमकुत सन्जयो वाचा धुतराष्ट्रपाडवाने काूढ़ राजा आचार्यमसंगम्यचनमब्रवी అన్నయ్య వాళ్ళ పిల్లలు శ్లోకాలు అయితే చాలా బాగా చెప్పారండి మనకి ఇక్కడ కొండ మీద నుంచి చూసినట్లయితే పద్మంలో ఉన్న దేవి అమ్మవారి విగ్రహం అయితే ఒక కొండ మీద ఉన్నట్లు ఉంటుందండి ఇది మనం మెయిన్ గుడిని బయట నుంచి చూసినప్పుడు రెండు గోపురాల మధ్యలో ఉన్నట్లు కనపడుతూ ఉంటుందండి ఇక ఇక్కడ అక్షరాభ్యాసానికి ఏమేమి తీసుకురావాలి అని అంటే ఒక పల్లెంలో బియ్యము ఒక జాకెట్ ముక్క అమ్మవారికి తాంబూలం పసుపు కుంకుమ కొబ్బరి చిప్పలు పూలు తీసుకొచ్చుకుంటే సరిపోతుందండి ఇక బియ్యంలోనే మనకు రాపించడం జరుగుతుంది కావాలంటే పలక బల్పం కూడా తెచ్చుకోవచ్చు పుస్తకాలు పెన్నులు తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టి తీసుకోవచ్చండి ఇక టికెట్స్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నట్లయితే ఇక్కడ అమ్మవారి గుడికి ఆపోజిట్లో ఉన్న మండపంలో అక్షరాభ్యాసం చేయిస్తారు అదే మీరు థౌజండ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నట్లయితే అమ్మవారి గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుందండి పూజా వేళలు మరియు వాటి యొక్క రుసుములు అనేది ఈ విధంగా డిస్ప్లే చేశారండి అంతా బాగుంది కానీ గర్భిణీ స్త్రీలు వృద్ధులు చంటి పిల్లల తల్లులు ఎక్కువగా యాచిస్తూ కనిపించారండి ఇక్కడ వృద్ధాప్య పింఛన్లు మరియు తల్లి బిడ్డ పౌష్టిక ఆహారం వంటి పథకాల యొక్క పనితీరు ఇలా ఉందా అనిపించిందండి సరే గుడి యాజమాన్యానికి మనం అన్నదానానికి ఎంతో మనీ పే చేస్తున్నాం కదా మరి వారి యాజమాన్యం ఎలా ఉంది అని అంటే భోజనం చాలా శుచిగా ఉన్నప్పటికీ భోజనము ఎక్కువ మసాలాలతో అంత సాత్వికంగా అనిపించలేదు ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం ఇచ్చినప్పుడు అన్నదానం ఫలితం ఉంటుంది అంటారు కదా శుశి శుభ్రంగా ఉన్న ఒక యాచకుడిని భక్తులతో పాటు కూర్చోవడానికి భోజనం చేయడానికి ఎలా చేయలేదండి మేమున్నామని చెప్పేసి ఏదో ఒక గిన్నెలో అంత అన్నం పప్పుచారు వేసి ఇచ్చారు ఎందుకు నాకు అది కొంచెం అసంతృప్తిగా అనిపించింది ఎన్నో దేవాలయాల్లో అన్నదాన సత్రాల్లో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ భోజనం అయితే సర్వ్ చేస్తూ ఉంటారండి ఆ వీడియోస్ కూడా నేను మీకు త్వరలో పోస్ట్ చేస్తాను కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నదాన సత్రం యొక్క పనితీరు గుడి ముందే అందరూ యాచించడం అనేది ఎందుకో కొంచెం బాధగా అనిపించింది ఇక మొత్తానికైతే మీరు ఎవరైనా అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని గుడి యాజమాన్యం పనితీరులో కొంత మెరుగుదల వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్